ప్రారంభం అంటే 100 సంవత్సరాలు, యుగం అంటే 1000 సంవత్సరాలు. ఇంచుమించు నోవాహు 700 సంవత్సరాలు 2 సంవత్సరాలు బతికాడు. తరంలో మచ్చలేని జీవితం పిల్లలు నోవాహు జీవించాడు. నేను ఆ జీవితంలో ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎన్ని దాగులు ఉన్నాయి? రాత్రి సమయంలో మరొకసారి మనం అడుగుదాం, ప్రభువా నేను నోవాహు వలె జీవించడానికి సహాయం దయచేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. నాలో భక్తులు పిల్లలు అందరికీ తెలుసు, ఆయన పేరు అబ్రాం. చెప్పండి, ఏ పేరమ్మా? అబ్రహాం అంటాము, కానీ అబ్రహాము పేరు మొట్టమొదటి ఏంటండి? అబ్రాం. అబ్రాం అనే మాటకు అర్థం ఏంటంటే గుర్తు మోతాడా లేక పిల్ల. దేవుడు ఎప్పుడైతే అబ్రహాం, అబ్రహమా నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్తావో నేను నిన్ను అబ్రహాముగా మారుస్తాను. స్తోత్రం. ఎలా మారుతానండి? అబ్రహాముగా మారుస్తాను. అబ్రహాం అనగా ఆశీర్వదించబడిన వాడు. స్తోత్రం. ఏంటంటే అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశాడు దేవుని మాటకి? నేను 2004 సంవత్సరంలో దేవుని మాటకు లోబడి నాకున్న ఇచ్చిన పెంటిల్ని వ్యాపారాన్ని విడిచిపెట్టకపోతే దేవుని పిల్లలు నేను ఆ లోక లోకంలో తిరిగాడు. కానీ నా పిల్లలు ఆ ఉన్నతమైన చదువు చదువుకునేవారు. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం విశ్వాసులకు తండ్రివాడు, దేవునికి స్నేహితులవాడు, పిల్లల యూదులకి ఇస్రాయేలుకి మూల పురుషుడవాడు. స్తోత్రపండి. ఆయన ఒక ప్రవక్తగా చూసారు ఎంత శ్రేష్టమైన లక్షణాలు అబ్రహాం చూస్తున్నారు. ఎవడు అబ్రహాం కుమారుడు? ఎవరు అబ్రహాం కుమారుడు? ఎవరమ్మా? ఇస్సాకు. 5వ భక్తుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకి నవ్వు లేక విధేయుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి? దేవుడికి విధేయుడు, తండ్రికి కూడా విధేయుడు. ఎంత విధేయ ఈ రోజు ఆ విధేయతలు ఉన్నారా పిల్లలు? అవసరమైతే వాళ్ళు మనలే తల్లి అవుతున్నారు. హల్లెలూయా. కనుక ఆ టీవీలో వస్తున్నాయి ఆ చెల్లి అక్క పిల్లల, ఆ చెల్లి ఎవరినో ప్రేమించి ఏమండి అక్కడ దొరికింది ఆ టీవీలో సొంత అక్కనే. ఎంత భయంకర దినాల్లో ఉన్నాం అంటే అబ్రహాము తన బిడ్డని దేవుని సన్నిధిలో నడిపాడు. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ నడిపాడు? నీకు దేవుని సన్నిధిలో నడపడు. ఎప్పుడైతే నీకు దేవుని సన్నిధిలో నడుపుతావో వాళ్ళు ఏమవుతారండి? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఆది కాండం 26:12 చదవండి.